మిత్రులారా, ఈరోజు జరిగినటువంటి ఎన్జేసీ సమావేశం కూడా ఎటువంటి కొత్త ప్రతిపాదనలు లేకుండా యాజమాన్యం ముగించింది. ఇప్పటికే 10 సంవత్సరాల వేతన ఒప్పందం అంటూ 15% ఎంజీబీ 80% రావాలని మనం పట్టుబడితే దాన్ని 13%కే కుదించి చేతులెత్తేసిన యాజమాన్యం ఫ్లెక్స్ మీద 35% 80% ఇచ్చి తీరాలని చెప్పేసి అన్ని కార్మిక సంఘాలు పట్టుబట్టినప్పటికీ రకరకాల కాకుల లెక్కలు చెప్పుకుంటూ చివరికి నిన్న 15% రివైడ్ బేసిక్ మీద ఫ్లెక్స్ ఇస్తామని చెప్పేసి ప్రకటన చేసి సమ్మె 80% వాయిదేయించడం కోసం ప్రయత్నం చేశారు. అది కుదరదని చెప్పేసి ఆదివారం పూటైనా ఉదయం నుంచి రాత్రి వరకు కూర్చుంటాం, మీరు చర్చలు చేసి ప్లస్ 35% ఇవ్వండి అని చెప్పేసి నాయకత్వం అడిగినప్పుడు ఇవాళ మీటింగ్ పెట్టి లంచ్ టైం కల్లా అర్ధంతరంగా ముగించేశారు. కాబట్టి యాజమాన్యం తాలూకా ద్వంద్వ నీతికి వ్యతిరేకంగా మనం సమ్మెకి పోతా ఉన్నాం. ఎందువల్లంటే ఈరోజు పారిశ్రామికవేత్తలకి 1000 కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చేయండి ఈ ప్రభుత్వం. సంవత్సరాల తరబడి పనిచేసిన మనకి 5 సంవత్సరాలు చేసినటువంటి వేతన ఒప్పందాన్ని 10 సంవత్సరాల దాకా తీసుకెళ్లి ఆ 10 సంవత్సరాల వేతన ఒప్పందాన్ని కూడా 10,000 పెంచడం కోసం 4.5 సంవత్సరాలు వెయిట్ చేయించి హీనంగా ఈరోజు వేతనాలు పెంచుతామని మీరంటే మేము ఒప్పుకోవాలా? కాబట్టి కార్మికుడు ఈ ధరలు పెరిగేదానికి అనుగుణంగా మాత్రమే జీతాలు అడుగుతున్నాడు తప్ప అదనంగా ఏమి అడగడం లేదు. మీరిచ్చే జీతాలతో కార్మికులు కోట్లు సంపాదించలేరు. వారి తాలూకా జీవన గమనాన్ని ముందు తీసుకుపోవడం కోసమే జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ డిమాండ్ ఆ జీతాలు కూడా మీరు ఇవ్వకపోతే సమ్మె ఖచ్చితంగా జరుగుతుంది. అట్లాగే అత్యంత ప్రమాదకరమైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్ పేరుతో మీరు అమ్మాలని అనుకుంటా ఉన్నారు. 6 మాసాల నుంచి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రజలంతా కూడా బ్రహ్మాండంగా మద్దతు ఇచ్చి ఉద్యమాలు ముందు నడిపిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే అపోజిషన్ పార్టీ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మొత్తం ప్రజలు అందరూ కూడా మద్దతు ఇచ్చి ఈ ప్రైవేటీకరణ విధానాన్ని వెనాడాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా మీరు ఆక్కండ 22వ తారీఖు మధ్యాహ్నం దీపం డిపార్ట్మెంట్ మీటింగ్ ఢిల్లీలో పెట్టి దాంట్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మేదాని కోసం ట్రాన్సాక్షన్ అడ్వైజర్ని అట్లాగే లీగల్ అడ్వైజర్ని అపాయింట్ చేయాలని చెప్పేసి నిర్ణయం చేశారు. కాబట్టి మీరు దీపం డిపార్ట్మెంట్ ద్వారా చేసినటువంటి నిర్ణయాల కుట్రల్ని బహిర్గతం చేయాలని చెప్పేసి ప్రజల తాలూకా అభిప్రాయాల్ని, ఆంధ్రప్రజల సెంటిమెంట్ని, విశాఖపట్నం తాలూకా ప్రగతిని కాదని ముందుకు పోతే ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కరోనా కాలంలో సుమారు 150 మంది తోటి ఉద్యోగుల్ని, కాంట్రాక్ట్ కార్మికులు కోల్పోయినప్పటికీ కూడా మక్కువని దీక్షతో 1000 కోట్ల రూపాయల ఉత్పత్తులు తీసుకొస్తూ ఆంధ్ర రాష్ట్రానికి, పక్క రాష్ట్రానికి, మహారాష్ట్రకి ఆక్సిజన్ సరఫరా చేస్తూ కూడా ఈరోజు పనిచేస్తున్న కర్మాగారాన్ని మీకు అమ్మడానికి చేతులు ఎలా అవుతుందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి మీ పద్ధతి మార్చుకోండి, మార్చుకోకపోతే ఆంధ్ర రాష్ట్రం చూస్తూ ఊరుకోరని చెప్పేసి దానిలో విశాఖ కార్మికులు, విశాఖ జిల్లా ప్రజలు ముందుంటామని చెప్పేసి హెచ్చరి. రేపు 29వ తారీఖు సమ్మెని 100కి 100% జయప్రదం చేయడం ద్వారా విశాఖ కర్మాగారాన్ని అమ్మడానికి వీల్లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఒక సిగ్నల్ పంపించాలని, అదే పద్ధతిలో ఎంతకాలం నుంచి వెయిట్ చేస్తున్న సరైన వేతన ఒప్పందం చేయకపోతే ఈ యాజమాన్య తాలూకా మాడు పొగులుతుందని చెప్పేసి కూడా హెచ్చరిక చేస్తూ 29వ తారీఖు సమ్మె 100కి 100% జయప్రదం చేయాలని చెప్పేసి స్వచ్ఛందంగా కోరుకుంటాము.